గణిత బోధనా పద్ధతులలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం అనుకరణ ద్వారా గణితం దీనికి ఉదాహరణ చెప్పండి పిల్లలు షాపు పెట్టి ఇతర పిల్లలకు అమ్ముతూ ఉంటారు దీని ద్వారా వారు తూనికలు బరువులు మొదలైనటువంటి విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా బ్యాంకు నిర్వహిస్తూ పిల్లలు ఆటలాడుతూ ఉంటారు దీని ద్వారా డబ్బు విలువ తెలుసుకుంటారు సో ఇది అంతా కూడా అనుకరణ ద్వారా గణితము పరిశీలన ద్వారా గణితానికి ఉదాహరణలు చెప్పండి పేపర్ మడత పెట్టి కత్తిరించి వివిధ ఆకారాలను పరిశీలిస్తారు టేపుతో కర్ర ముక్కలను కొలవడం ఈ రెండు కూడా పరిశీలన గణితానికి ఉదాహరణ గణితంలో అన్వేషణకు ఉదాహరణ ఏంటో చెప్పండి ఒకే సైజులో గల దూది ఉండ ఇనుప గుండు బరువులను పోల్చి ఇనుపగుండు గుండు బరువు ఎందుకు ఎక్కువగా ఉందో కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు దీ అన్వేషణ గణితానికి ఉదాహరణ ఆగమన పద్ధతి ద్వారా బోధించేటటువంటి అంశం ఏంటి ఆగమన పద్ధతి అంటే ఏంటి ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలు నేర్చుకోవడం దీనికి ఉదాహరణ దీర్ఘ సూత్రాన్ని కనుగొనడం నిగమన పద్ధతిలో బోధించేటటువంటి అంశాలేంటి లాభ నష్టాల గురించి నిగమన పద్ధతిలో బోధించవచ్చు నిగమన పద్ధతి అంటే ఏంటి సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను నేర్చుకోవడం మనోగణితానికి మంచి ఆదరణ గల దేశాలు ఏవి భారతదేశము చైనా మరియు జపాన్ భారతదేశంలో మానవ కంప్యూటర్గా పిలువబడుతున్నటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు శకుంతలాదేవి మన రాష్ట్రంలో మనోగణితంలో ప్రసిద్ధుడైనటువంటి అంధుడు ఎవరు ఎల్ సంజీవయ్య శర్మ మనోగణితాన్ని బాగా ఉపయోగించేవారు ఎవరు వ్యవసాయదారులు అసలు మనోగణితం అంటే ఏంటి మనసులోనే ఏ విషయాన్నైనా సరే లెక్క కట్టి చెప్పగలగడం దానిని మనోగణితము అని అంటారు మనోగణితం మీద పిల్లలకు ప్రతిరోజు ఎంత సమయం కేటాయించాలి ఐదు నుంచి పది నిమిషాలు మనోగణితం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఒకటి సమస్యలను వేగంగా చేయగలగడం రెండు మెదడు చురుకుగా పనిచేయడం మనోగణితానికి ఉపయోగపడే పద్ధతి ఏది జపాన్కు చెందినటువంటి కమాన్ పద్ధతి తొలిదశలో విద్యార్థికి ఆవర్తన పని అంటే డ్రిల్ కి ఇవ్వాల్సినటువంటి సమయం ఎంత పది నుండి పదిహేను నిమిషాలు మూడవ తరగతిలో పరిచయం చేయాల్సినటువంటి సంఖ్యామానం ఎంత నాలుగంకెల స్థాన విలువ కలిగినటువంటి సంఖ్యలను మూడవ తరగతిలో పరిచయం చేయాలి నాలుగవ తరగతిలో పరిచయం చేయాల్సిన సంఖ్యామానం ఎంత ఏడు అంకెల స్థాన విలువ కలిగినటువంటి అంకెలను నాలుగవ తరగతిలో పరిచయం చేయాలి ఐదవ తరగతిలో పరిచయం చేయాల్సిన సంఖ్యామానం ఎంత తొమ్మిది అంకెలు స్థాన విలువ కలిగినటువంటి అంకెలను ఇక్కడ పరిచయం చేయాలి గణిత శాస్త్రం పరిమిత తత్వం నుండి అపరిమిత తత్వానికి నడిపిస్తుంది అన్నవారు ఎవరు స్వామి రామాతీర్థ గ్రిడ్ పేపర్ సహాయంతో బోధించే అంశాలు ఏవి సంకలనము వ్యవకలనము భిన్నాలు శాతాలు దశాంశాలు శతాంశాలు గ్రిడ్ పేపరు అంటే గళ్ళ కాగితం దీని ద్వారా ఇవన్నీ కూడా మనం బోధించడం జరుగుతుంది జియో బోర్డును ఉపయోగించి బోధించేటటువంటి అంశాలేవి జ్యామితి జామిట్రీని జియో బోర్డు అంటే ఏంటి మేకులు కొట్టి ఉంటాయి ఈ మేకులు కొట్టినటువంటి బోర్డుకి మనం రకరకాల ఆకారాలను అమర్చు అంటే ఈ మేకులలో మనం జ్యామితి ఆకారాలను చూడొచ్చు చతురస్రం చూడొచ్చు త్రిభుజం చూడొచ్చు దీర్ఘచతురస్రం చూడొచ్చు ఆ మేకిలికి మనం దారాలు కట్టడం ద్వారా ఈ ఆకారాలను చూడొచ్చు బోర్డు ఉపయోగించి బోధించేటటువంటి అంశాలు ఏంటి సంకలనము వ్యవకలనము జ్యామితి ఆకారాలు స్వీయ బోధనా పరికరాలు దేనికి ఉపయోగపడతాయి గణితాన్ని విద్యార్థులు తమంతట తామే నేర్చుకోవడానికి స్వీయ బోధనాపకరణాలు ఉపయోగపడతాయి అన్ని ప్రాథమిక పాఠశాలలకు వర్తించే విధంగా నల్లబల్ల పథకము ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీ ప్రవేశపెట్టిన వారు ఎవరు నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గణిత పేటికలో ఉండే పరికరాలు లేదా సామాగ్రి ఏమిటి గణిత ఏముంటాయి అంటే పోసల చట్రం ఘనాకార కడ్డీలు క్యూసినేయర్ పట్టీలు డామినో కార్డులు నేపియర్ పట్టీలు భిన్నాల చట్రాలు జ్యామితీయ ఘనాకారాలు గణిత పేటికలో ఉంటాయి గణితపేటుకులు ఉండే అంశాలపై మీకు ఖచ్చితంగా బిట్టు వస్తుంది పోసల చట్రంలో ప్రతి కడ్డీలో ఉండే పోసల సంఖ్య ఎంత డామినో కార్డుల ద్వారా బోధించేటటువంటి అంశం ఏది దీర్ఘ చతురస్రం ఎందుకంటే డామినో కార్డే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఘనాకార కడ్డీల ద్వారా బోధించే అంశాలు ఏవి సరళ రేఖలు సమాంతర రేఖలు దశాంశ శతాంశ భావనలు భిన్నాలలోని రకాలు ఇవన్నీ కూడా ఘనాకార కడ్డీల ద్వారా బోధించవచ్చును క్యూసినేయర్ పట్టిలలో ఉండేటటువంటి అంకెలు ఏవి ఒకటి నుండి వరకు అంకెలు ఉంటాయి నేపియర్ పట్టీలను తయారు చేసిన వారు ఎవరు నేపియర్ నేపియర్ పట్టీలలో ఉండే ఏవి ఒక ప్రధాన పట్టి తొమ్మిది ఎక్కాల ఉంటాయి గణిత భావనలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది కృత్యాధార బోధనా పద్ధతి ఏదైనా ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఉపయోగపడేది ఏది ఫ్లాష్ కార్డు మోర్త సామాగ్రికి ఉదాహరణలు చెప్పండి అంటే కనిపించే సామాగ్రి కదా మోర్త అంటే ఘనాకార కడ్డీలు డామినో కార్డులు నేపియర్ పట్టీలు జ్యామితి ఘనాకారాలు సామాగ్రికి ఉదాహరణ గణితంలో అన్వేషణ పద్ధతికి ఉదాహరణ చెప్పండి విద్యార్థులకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరాల క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఎన్ని రోజుల్లో లెక్క పెట్టి నమోదు చేయమనాలి ఇది గణితంలో అన్వేషణ పద్ధతికి ఉదాహరణ విద్యార్థి ఒక అన్వేషకుడిగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అని చెప్పిన వారు ఎవరు హెచ్ఈ ఆర్మ్ స్ట్రాంగ్ ఎందుచేతనంటే ఎప్పుడు అన్వేషకుడు తనకు తానుగా ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండేటటువంటి అన్వేషణ పద్ధతి ఏది శుద్ధ అన్వేషణ అంటే విద్యార్థి ఎక్కువగా అన్వేషిస్తాడు ఉపాధ్యాయుడి పాత్ర ఇక్కడ తక్కువగా ఉంటుంది దీనినే ప్యూర్ డిస్కవరీ అని అంటారు శుద్ధ అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి శుద్ధ అన్వేషణ పద్ధతి రెండు నిర్దేశిత అన్వేషణ పద్ధతి విద్యార్థి పాత్ర తక్కువగా ఉండేటటువంటి అన్వేషణ పద్ధతి ఏది నిర్దేశిత అన్వేషణ పద్ధతి అంటే శుద్ధ అన్వేషణ పద్ధతిలోనేమో విద్యార్థి పాత్ర ఎక్కువగా ఉంటుంది ఉపాధ్యాయుడి పాత్ర తక్కువగా ఉంటుంది నిర్దేశిత అన్వేషణ పద్ధతిలోనేమో ఉపాధ్యాయుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది విద్యార్థి పాత్ర తక్కువగా ఉంటుంది ఒక విషయం పట్ల గాని ఒక అంశం పట్ల గాని అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలు ఏవి ప్రాజెక్టులు లేదా నిర్మాణాత్మక ప్రాజెక్టులకు లేదా ప్రకల్పనలకు ఉదాహరణ చెప్పండి పేపరు లేదా బంకమట్టితో వివిధ ఆకారాలు తయారు చేయుట రెండు పాఠశాల పరీక్షా ఫలితాలను రేఖీయ చిత్రాలలో చూపుట ఈ రెండు కూడా నిర్మాణాత్మక ప్రాజెక్టులు లేదా ప్రకల్పనలకు ఉదాహరణ ఆనందదాయక ప్రకల్పనలకు లేదా ప్రాజెక్టులకు ఉదాహరణ అంటే ఈ ప్రాజెక్టు చేస్తే ఆనందం కలగాలి ఒకటి గణితానికి సంబంధించిన ఆటలు ఆడడం రెండు గణితానికి పనికి వచ్చే ఆకారాలను సేకరించడం అప్పుడు విద్యార్థికి ఆనందం కలుగుతుంది గనక ఇది ఆనందదాయక ప్రకల్పన లేదా ఆనందదాయక ప్రాజెక్ట్ ప్రజ్ఞా ప్రకల్పనలకు ఉదాహరణ గణిత ఫజిల్స్ను తయారు చేయుట లేదా ఫజిల్స్ను సాధించుట ప్రజ్ఞ ఉంటేనే కదా గణిత ఫజిల్స్ పూర్తి చేయగలం అందుకని ఇది ప్రజ్ఞా ప్రకల్పన గణితానికి సంబంధించిన పొడుపు కథలు రూపొందించడం అనేది కూడా ప్రకల్పనకు ఉదాహరణ ప్రకల్పన అన్న ప్రాజెక్ట్ కూడా ఒకటే ఒక సవాల్ను స్వీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియనే సమస్య పరిష్కారం అంటారని చెప్పిన వారు ఎవరు డేవిడ్ హండర్సన్ మరియు కాని అనేటటువంటి శాస్త్రవేత్తలు మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు మరొక ఆడియో ఫైల్లో చూద్దాం